గురించి పైకి తీసుకురండి. హలో 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 హలో, ఇక్కడేనా తమరు ఉండేది? బాగున్నారా? ఏం మేము బాగాలేదని ఎవరైనా చెప్పారా? మీదేవాళ్ళు ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు. జాన్సీ, ఎవరైనా మన రిలేషనా? చచ్చా, వీడొక నీచుడు. పెళ్ళం బతికుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి మీద పెళ్లి చేసుకున్న లుచ్చాగాడు. వంద అబద్ధాలు పెళ్లి చేయమన్నారు కదండి, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక అబద్ధం వాడి వంద పెళ్లి చేసుకుందామని అనుకుని ఉంటాడు. అందుకే రెండేళ్లు జైల్లో పెట్టించాను. ఆ న్యూస్ చాలా పేపర్లో వేశారండి, అన్ని టీవీలోనూ చూపించారు. అన్ని టీవీలోనూ కదలబాయ్, ఒక ఈ టీవీలోనూ చూపించారు. విన్నారా? ఈ టీవీలో చూపించారంట. మళ్ళీ ఏమైనా వెద వేషాలు వేస్తున్నావా? ఏం వెద వేషాలు వేస్తాలండి, బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు. మేస్టారు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, మీరు సైలెంట్ అయిపోండి. మేస్టారు, ఏం మేస్టారు? మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లి చేసుకుంటున్నారు కదా, మరి ఒకరు తెలియకుండా ఒకళ్ళని, ఒకరు తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మనకెందుకురా, క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి, వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని. ఏడు సేవలే పాద. మీరు వెళ్ళండి, నేను సామాన్లు తీసుకుని వస్తాను. కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి. ఏమండి రారే? వస్తున్నా. ఏ ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్? అవును. ఏం లేదు, హైటెక్ కోనే. ఏం పర్వాలేదు, రండి. స్వామి ఈశారణ అయ్యప్ప. అదేంటి అలా జంప్ చేశారు? కొత్త ఫ్లాట్ కదా, వెరైటీగా బాగుంటుందని. రండి. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది, వేరే ఫ్లాట్ చూసుకుందాం. మీకు అసలు టేస్టే లేదంటండి, ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా? నాకు బ్రహ్మాండంగా నచ్చింది, పైగా వాస్తు కూడా చాలా బాగుంది. మాట్లాడుకుంటా సామాన్లు తీసుకురండి. అలాగే. చచ్చావరా బాబు. డాడీ వచ్చారా? ఒరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాగా. అదేమిటండి అక్కడే ఆగిపోయారు? అవును, ఈ సామాన్లన్నీ ఏమిటండి? ఇవన్నీ మనకున్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు? ఏమండి, ఏమిటండి సామాన్లు తీసుకురాలి? ఆవిడెవరండి? ఈవిడెవరండి? మాట్లాడరేమిటండి, ఎవరావిడ? అసలు మీరెవరు? నేను ఆయన భార్యని. ఏంటి, నా భర్తకి నువ్వు భార్యవా? నీ భర్త? ఏయ్, సైట్ అయితే జోడు వేయించుకో, ఆయన నా భర్త. ఇదిగో నా మొగుడిని పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి. నా భర్త నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా? మర్డర్ అయిపోతావు. ఆయన నా భర్త కాదు, ఆయన నా మొగుడు. నా మొగుడు? నా మొగుడు కాదు, నా మొగుడు. చూపించు, కావాలంటే చూడు, నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు. అది నువ్వు కట్టుకోనుంటావు, ఆయన తాళి కట్టింది నాకు. ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబును కూడా చూడు. ఏమండి అది చెప్పేది నిజమా? ఇదిగో అది ఇది అన్నామంటే కత్తి పెట్టి తీసుకొని నరికేస్తాను. అది అనేసి మాట్లాడుతుంటే మాట్లాడే ఉంటుంది. ఆయన నీ మొగుడైతేగా మాట్లాడడానికి. ఆవిడే మా ఆవిడ. ఆవిడే మీ ఆవిడ? మరి నేను? నువ్వెవరో నీకు తెలీదా? నేనెవరో? ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను? నిజంగా తెలీదా? అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందంటే కంప తీసి ఆత్మహత్య చేసుకోదు కదా. నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు? పెట్టెను ఎలా కన్నారు? ఈ ఫోటోలు ఎలా దిగారు? ఏమండి, ఏమిటి అన్యాయం? దాన్ని పెళ్లి చేసుకుని పెట్టారు కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా? ఇదిగో నువ్వు మతుండే మాట్లాడుతున్నావు, నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏంటి? ఆ ఫోటోలో ఉంది నేను కాదు. ఏంటి, ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కదా? 100% కాదు, ఆ వ్యక్తి వేరు, నేను వేరు. కావాలని చూడండి, మీ ఆయన కళ్ళజోడలేదు నాకుంది, మీ ఆయన చెవు పోగు ఉంది నాకు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చెవు పోగు తీసేసి ఉంటావు? చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అయ్యంటే. నాకు బై బర్త్ కళ్ళజోడు ఉంది, చెవు పోగు లేదు. ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి? మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది? మీ భర్త అలా ఉండొచ్చు అంటే డబల్ పోసా? అవచ్చు. అయితే మీరు నా భర్త కాదా? నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు. ఆవిడ మొగుడు కాదు, ముందు నేను అన్యాయం అయిపోతాను. రండి. ఈవిడెవరండి బాబు? అడుగు పెట్టగానే ఇంత జరిగింది. ఈ టైప్ లో జరుకులు వస్తాయని ఫ్లాట్స్ వద్దన్నది. ఇప్పుడు మీరెవరు అందరికి తెలిసిందిగా, ఇక మీదట ఏ గొడవలు రావు. సరే ఉండు, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది, స్నానం చేసి వస్తా. ఏంటమ్మా, ఆయనే మీ ఆయన? అవునండి. మరి ఆయన కాదు జ్యువెల్ రోల్ అంటున్నాడు? అదే అర్థం కావటం లేదండి. ఎక్స్క్యూజ్ మీ.
ఏంటి అర్చన ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు బాబు, చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది. ఏంటది? ఏమండి, మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్య భర్తలు వచ్చారు. ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి. ఏంటలా చూస్తున్నారు? ఈయన మీ ఆయన కాదు, మా ఆయన. నమస్కారం అండి. అరే, కళ్ళజోడు పెడితే మా ఆయనలాగే ఉంటారు. అవును, మీ వారన్నట్టు జ్యువెల్ రోల్. ఏమండి, నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా, సారీ. పర్వాలేదులేండి, మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని. ఓసారి మీ వారిని పిలవండి, మా వారిని చూపించి పరిచయం చేద్దాం. అలాగే. మీరు వెళ్ళకండి, నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను. ఓకే. ప్రింట్ కుదిరినట్టు అచ్చు నారాయణ ఉన్నారే, రియల్ ఇట్స్ అ వండర్. అవును నిజమే, మన ఇద్దరం కావాల పిల్లలు అంటే ఈజీగా నమ్మేస్తారు. అవునండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అత్తంలో చూసుకున్నట్టుగా ఉంది. రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం. అది సరే, కానీ మీరేం చేస్తున్నారు? నేను దోమలగూడ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అరే, చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను పోలీస్ డిపార్ట్మెంటే. మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరు రూపాలే కాదు, ఉద్యోగాలు కూడా కలిసే. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే టికెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి. అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉందాం. అలాగేనండి, తప్పకుండా. అర్చన అర్చన అలాగే ఉన్నారు, వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది కదండి. బాగా అదిరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇందాక అన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను. భలే వరే, అవన్నీ మర్చిపోండి, ఇక నుంచి మరిద్దరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో పబ్లిక్, ఇంకా నుంచున్నారండి? డబల్ పోజ్ సినిమా అయిపోయింది, పదండి పదండి. మీరు కమల పిల్లలు కాదుగా, ఒకే పోలికలు ఎలా వచ్చేయండి? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా? మా నాన్న అటువంటి కాదు. పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా? తిక్కుమాలిన లాజికల్ తీక, టిఫిన్ ఏదైనా చేయి, ఆకలిస్తుంది. రెండు నిమిషాలు చేస్తా, కూర్చోండి. తొందర ఏం లేదు, లేట్ గా లేటెస్ట్ గా చేయి. ఇంతలో స్నానం చేసి వస్తా. రే చదువురా. ఏమండి ఏరీనా? వస్తున్నా. ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు, మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అదే, ట్యాప్ కట్టడం మర్చిపోయాను, కట్టేసి వస్తున్నా. ఆఫీస్ కి టైం అయింది, నువ్వన్నీ సర్దేసే, వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమాయ్ టిఫిన్ రెడీయా? రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి, బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా, జూ చూస్తావా? రెండింటికల్లా రెడీగా ఉండండి, స్టేషన్ కెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్ కెళ్తారా? ఇప్పుడే వచ్చారు. ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో. హలో, నేనండి. హలో అర్చన. అర్చన, అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు, ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఇంట్లో పరమ బోర్గా ఉందండి, ఎదురుంటే అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనము వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం, ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదా, అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం, దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు, నా కోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను, వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూ లో వెయిట్ చేస్తుంటాను, మీరు అట్నుంచే డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటారు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అనమాట? నీతులొద్దు, సలహా చెప్పు. అరే, ఝాన్సీ జూకు తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకు తీసుకెళ్ళమంటుంది, నువ్వైతే ఏమని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను? నిన్ను తీసుకెళ్ళమంటలేదు, ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకి వెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులేండి. ఓ పని చేయండి సార్, 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి, 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి, నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి, ఎక్కడ బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు సార్? 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తే అమ్మా, మీరు ఇక్కడ? 1 టౌన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే,
నిన్న ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా, మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళడం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా, మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అరే నమస్కారం అండి, మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నారా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవా? నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళచ్చు. ఇదిగో ఆవిడ మౌడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే పద, ఉంటామండి. హలో మర్దల్స్. హాయ్ బాబా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? నువ్వు నాకు మిస్ అయ్యి వేరొకరికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా, లైలా లేని మజ్నూలా, ఏదో ఇలా ఉన్నా. అవును, నువ్వెలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నా. ఓన్లీ నువ్వన్నా ఖుషీగా ఉన్నావు, నాకదే చాలు. అవును, మీ ఆయనేడా? మా ఆయన కోసమే వెయిటింగ్. హలో డార్లింగ్. మీరు ఈ పక్క నుంచి వచ్చారండి? నేను ఏ పక్క నుంచి వస్తేనే నీ పక్క వచ్చేసాగా. జాన్సీ, ఈయన నీ హస్బెండా? అవును. ఏమండి, మా బావ. హలో జాన్సీ, ఈ పెళ్ళైన మళ్ళీ పెళ్ళేలా తీసుకున్నావు? పెళ్ళాడు అంటే? అవును, ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ. ఎందుకు అవుతున్నారు? ఇతను ఇలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, ఎదురింటి ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు. ఎదురింటి ఆయన వాడేవాడు? ఎదురింటి ఆవిడ మూడు. ఎదురింటి ఆవిడ ఎవరో? ఎదురింటి ఆయన పెళ్ళం. ఏయ్, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజ్ కాదు బాబా, ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు, వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు. అరే లే జాన్సీ, ఇంకో పెళ్ళం ఉంది. జాన్సీకి ఇంకో మొగుడు ఉన్నాడు అన్నావు కాదు? నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు, వెళ్ళి చూడు. ఇదిగో తర్వాత చూస్తారులే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు, తర్వాత కలుద్దాం అన్నగారు. బాయ్. ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది. ఇది నీటి ఏనుగు, అది రోజు హాలిస్ తాగుతుందా? ఏ మరి అది అంతలా ఉంది? ఓరి వెధవా, ఏమండి వీడు చూసారా?